అంతా ఏం చేసాం, పండుగ వస్తుంది, బిజినెస్ బొక్కలే కమ్మేమెడిస్తే మధ్యలో ఈడొక్కడు. చెప్పురా తమ్మి, ఎంత అయితే బిల్లు అన్ని హైకమాండ్ పంపిస్తా, చెప్పురా తమ్మి, ధూమ్ధామ్ చేద్దాం పండుగ మాత్రం. ఈడి ఈడి ఏదో బిల్లు అబ్బు. అరే మనం ఏ పని చేద్దాం రా, ఏం పని చేయలేం బా. న్యూస్ పేపర్ అరే ఒకసారి న్యూస్ చూడరా, బొంబాయిలో అడుక్కుండి వాడు 30 లక్షలు సంపాదించాడంట, దుబాయ్లో అడుక్కుండి వాడు 30 కోట్లు సంపాదించాడంట. దీని అమ్మ జీవితం మనం ఏం జీవితం రా. అరే ఇదంతా కాదు, నేను ఒక మంచి ప్లాన్ చేసిన. ఏంద్రా మన పరిస్థితి, ఏంద్రా మొత్తం తినేదా. ఏం కావాలి బాబు? అయ్యా ఒక 10 రూపాయలు అంటే ధర్మం చేయండి అయ్యా. అరే రేపిస్తా పోరా. అయ్యా ఏం పేరు అయ్యా నీ పేరు? నా పేరు లంగయ్య. లంగారు 10 రూపాయలు బాకీ. That's the funniest thing I've ever seen in my life. అయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఏదిరా అయ్యో 10 రూపాయలు అంటే ధర్మం చేయండి అయ్యా. పొద్దు పొద్దుగా అయ్యేంద్రా, సాయంత్రం రా పోనాడు. అయ్యా నీ పేరు ఏం పేరు అయ్యా? జున్జున్ వాలా. జున్జున్ వాళ్ళ 10 రూపాయలు బాకీ. అయ్యా సాయంత్రం పక్క ఇస్తా కదా అయ్యా. ఏ పోరా ఇస్తా గానీ పొద్దు పోతే ఇక్కడ దొరికిరా నీ అమ్మ. అడు ధర్మం చేయండి అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఊర్లో అడుకున్నంత లేకపోయారు నేనేం పో. అయ్యో ఒక 10 రూపాయలు అంటే ధర్మం చేయండి అయ్యా. ఏ పొద్దు పొద్దున ఏం లేదా బాయ్ నీది. ధర్మం చేయండి అయ్యా. మళ్ళా రాబో సాయంత్రం రాబో. ఏం పేరు అయ్యా? మల్కడు. ఏం పేరు? మల్కడు. మల్కడు 10 రూపాయలు బాకీ. తమ్మి బాగున్నారా? అయ్యా ధర్మం చేయండి అయ్యా, దేవుడి పేరు చుట్టూ 10 రూపాయలు అయింది అయ్యా. ధర్మం చేయాలనా? దేవుని పేరు మీదనా? దేవుడి పేరు మీద. దేవుని పేరు మీద? ఏ దేవుడి మీద అయినా పర్లేదు. ఏ దేవుడైనా పర్లేదా? పర్లేదు అయ్యా. హలో, ఆ దేవుడా నీకు 10 రూపాయలు అవసరం ఉందా? మరేది నీ పేరు చెప్పి ఎవడో ఇక్కడ అడుక్కుంటున్నాడు. ఆహా సరే సరే, మరి మంచిది, మరి ఉంటా. అందరు బాగున్నారుగా? ఓకే 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 ఓకే. అరే తమ్ముడు, దేవునికి 10 రూపాయలు అవసరం లేదంట. అయ్యా 10 రూపాయలు అంటే ధర్మం చేయండి అయ్యా. ఏ తర్వాత రాపోరా ఏ సగన్. అయ్యా మీరు ఏం పని చేస్తారయ్యా? నేను యూజ్ సర్పంచ్ రా. సర్పంచ్ అయితే 100 రూపాయలు ఇవ్వను అయ్యా. ఏ తర్వాత ఇస్తా గానీ ఇస్తా గనిపో. అయ్యా ఏం పేరు అయ్యా నీ పేరు? ఊరు సర్పంచ్ అని చెప్పిన కదా. సర్పంచ్ అయ్యా, ఊరు సర్పంచ్ వాడు 100 రూపాయలు బాకీ. అక్క ఇసగాయ్యా, అక్క ఇసగాయ్యా. మీ అమ్మ ఎలాగుంటే ఎవలే వేస్తలే.
అదే అయ్యా. అరే నువ్వేడ గుడ్డో రా, నేను ఎడి తిరిగితే అడి తిరిగితే నా కళ్ళు మంచిగా అనిపిస్తున్నాయి కదా నీకు. అంతా నా ఖాతా పక్కన పెట్టయ్యా, పదోపులు ఉంటాయి అయ్యా, చాలా బీదు ఉన్నాయ్యా, చాలా బీదు ఉన్నాయ్యా. అంత బీదని వారా నువ్వు? ఎంత బీదు అంటే అంత బీదు ఉన్నాయ్యా. కరెంట్ లేకపోతే దీపం పెట్టుకుని టీవీ చూస్తానయ్యా. నిజంగా నువ్వు చాలా బీదోనివిరా, ఇగో తీసుకో. ఈ 200 రూపాయల గురించి ఇంత బిల్లు పిచ్చావురా. అయ్యా ఒక 10 రూపాయలు అంటే జరగండి అయ్యా. పొద్దు పొద్దున్నే వచ్చినావు, మంచిగా ఉన్నావు అన్న, ఏదైనా పని చేసుకోవచ్చుగా బయట. పని అయితే చేసుకోవాలి, ఒక 10 రూపాయలు అయితే ఇయ్యనా. తర్వాత పోయిస్తా. నీ పేరు ఏం పేరానా? నా పేరు ఎందుకు లేదని, మా నాన్న పేరు ముఖేష్ రాసుకో. ముఖేష్ 10 రూపాయలు బాకీ. కలెక్షన్ ఎంత? నీ కలెక్షన్ ఎంత రా? 2 రూపాయలు రా. ఇగో నా కలెక్షన్, ఇగో అంతా నా కలెక్షన్. ఏ ఊర్లో నాకు చాలా మంది అప్పు ఉన్నది, వచ్చేటోళ్ళు పోయి అడుగుతున్నాం. సరే పోదంపా. అరే అమ్మ సర్పంచ్ గారు నాకు మస్తు పైసలు వేయాలా, సర్పంచ్ గారు కనిపిస్తున్నా లేడే రా. ఎవరలంగా సర్పంచ్ సార్ వస్తున్నాడు, ఇంకా రానే రాలే, టైం ఏమవుతుంది? ఏం వస్తాడు ఎటుపోయింది? ఏ సర్పంచ్ సార్ వస్తుంది, లేవండి లేవండి. సర్పంచ్ గారు జిందాబాద్. అరే ఏంద్రాడు అవునేమ్రాడు అట్లా ఒకటి నేమ్. అదే తర్వాత అన్ని ఒడికే సార్ మొత్తం వసూలు చేస్తాం అందక చేద్దాం. నమస్తే లంగనా. నమస్తే. ఏమేదన్నా 10 రూపాయలు, ఏమేదన్నా 10 రూపాయలు. అదే అమ్మాయి ఊళ్ళో అందరు లంగలా అనుకున్నారు, ఇద్దరు మంచి లంగ ఉన్నాడేం రవి, ఇద్దరు మంచి లంగ ఉన్నాడేం రవి. అరే అడుగురా సర్పంచ్. అరే ఇన్ని రోజులకు దొరికిండ్రా సర్పంచ్. నమస్తే సర్పంచ్. నమస్తే తమ్మి. నమస్తే దా. నమస్తే సర్పంచ్. అదే మరి ఊరికి మరి పండుగ వస్తుంది కదా, దా అంతా డెకరేషన్ అంతా ఏం చేసాం, పండుగ వస్తుంది. బిజినెస్ బొక్క లేక మేమెడిస్తే మధ్యలో ఈడొక్కడు. చెప్పురా తమ్మి ఎంత అవుతుందో బిల్లు, అన్ని హైకమాండ్ పంపిస్తా చెప్పురా తమ్మి, ధూమ్ధామ్ చేద్దాం పండుగ మాత్రం. ఈడి ఈడి ఏదో బిల్లు. ఇక మొత్తానికి అయితే అట్లా చేద్దాం అంటారు అయితే మొత్తానికి. సరే మీ మాట మీద అట్లానే చేసేద్దాం. ఉదాహరణ నీళ్ళు నీళ్ళు వచ్చినది. సరే మీరు మాట్లాడుతున్నారా? నేను ఎప్పుడు వస్తా? ఏమరా ఈడికొచ్చిరేంద్రా, మీరు ఏం కావాలి మీకు? సర్పంచ్ గారు అప్పు ఇచ్చేదిరా బాయ్, నాకు ఇన్ని రోజులు తర్వాత ఇప్పుడు దొరికిండు. సర్పంచ్ మీకు ఇచ్చేది ఉందారా? ఏమైనా మీకు చెప్పేది కాదు కానీ మన సర్పంచ్ గారు అడుక్కుంటున్న దగ్గర అప్పు చేసిండట, అడుక్కుంటున్న దగ్గర అప్పు చేసిండట. ఈయన నమ్ముకుంటే ఇక పని అయినట్టే పండుగ అయినట్టున్నాడు మన భూమి పాపం. అరే ఏమైంది ఏమైంది ఎట్లా పోతున్నారు? ఇంకేం లేదు, నువ్వు అడుక్కుంటున్న దగ్గర అప్పు చేసినావు అంటే నువ్వేం సర్పంచ్, అడుక్కుంటున్న దగ్గర అప్పు చేసినావు అంటే నువ్వేం సర్పంచ్. అరే నీ అవ్వ నేను అప్పుడు చేసేది ఎందురా సర్పంచ్? ఏంద్రు పలిచిందా సర్పంచ్ అని పిలుస్తున్నావు? ఏమన్నీ కాదా నా పైసలు నాకు. నీకేం పైసలు ఇవ్వాలరా నేను సర్పంచ్? అయితే 100 రూపాయలు ఇవ్వను. ఏ తర్వాత ఇస్తా కానీ ఇస్తా కనుకో. అదే ఏం పేరు నీ పేరు? ఊరు సర్పంచ్ అని చెప్పిన కదా. సర్పంచ్ అయ్యా ఊరు సర్పంచ్ గారు 100 రూపాయలు బాకీ. అక్క ఇస్తా. ఏ చూడువా
సర్పంచ్ గారు 100 రూపాయలు బాకీ. అరే ఈ 100 రూపాయల కోసం నా సర్పంచ్ పదవి ఎసపెట్టినావు కదరా. అట్లుంటాయి సర్పంచ్ గారు మనతోని, అట్లుంటాయి సర్పంచ్ గారు మనతోని. నాతో పెట్టుకుంటే ఎట్లుంటుందో చూపిస్తారా. ఉరుకురా ఉరుకురా ఉరుకురా.